పరిశుద్ధ గ్రంథములో ఈ దినం మనందరి కొరకు సిద్ధపరచబడిన వాక్య భాగములకు మనం ప్రవేశిద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 24 25 వచనాలు మనం చదువుకుందాం. హల్లెలూయా. ఎంతో గొప్ప కార్యాన్ని ఈ రోజు ఉదయకాలం మనం చూస్తున్నామండి. యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక అధికారి ఆయన దగ్గరికి వస్తాడు. వచ్చి, యేసుప్రభువా, నా కుమార్తె చాలా సీరియస్ కండిషన్లో ఉంది, నువ్వు త్వరగా మా ఇంటికి వచ్చి నా బిడ్డకు ప్రార్థన చేస్తే నా బిడ్డ బ్రతుకుతుందయ్యా అని యేసయ్య దగ్గర మొరపెట్టుకున్నాడు అధికారి. మరి యేసుక్రీస్తు వారు సరే వస్తానని చెప్పాడు. నేను రాను అని చెప్పలేదు, నేను రాను అని చెప్పలేదు, వస్తానని చెప్పాడు. అయితే అక్కడ ఉన్నటువంటి జన సమూహములు చాలా మంది కూడా అవసరత కలిగి వచ్చిన వాళ్ళే. ఇక్కడ వచ్చిన వాళ్ళు మీ అందరు కూడా, ప్రతి ఒక్కరికి ఒక అవసరత ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక అవసరత ఉంటుంది, ఒక బాధ ఉంటుంది, ఒక సమస్య ఉంటుంది, వేదన ఉంటుంది. లేని వాళ్ళు ఎవరు ఉండరు. అందరు కూడా దేవుని ద్వారా కార్యం జరగాలని ఎదురు చూసేవాళ్లే, సరేనా? ఎవరికి మొదలు చేయాలి అని యేసయ్య అడిగాడు అనుకోండి, నాకు అని అందరూ అనేస్తారు. ఎందుకంటే ఎవరి సమస్య వాళ్ళకి గొప్పది కాబట్టి. వాళ్ళు చేయలేయా తర్వాత నా చేస్తూ అని కూడా అనలేవు. నాకు చేయి ప్రభా, ఫస్ట్ నేను వెళ్ళిపోతాను ప్రభా, నా వల్ల కాదు ప్రభా అంటావు. సో ఎవరి భారం వాళ్ళకే తెలుసు, పక్కన వాళ్ళకి తెలియదు. నా భార నాకు గొప్పదైతే నీ భార నీకు గొప్పది. కాబట్టి ఇక్కడ చాలా మంది యేసయ్య దగ్గరకు వచ్చారు బాగుపడాలని, ఆయన వాక్యం వినాలని. వారందరికీ ప్రార్థన చేస్తున్నాడు, ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు ఆ అధికారితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి ఏమై ఉంది అంటే, ఏమై ఉంది బిడ్డ, వాళ్ళ కుమార్తె రోగముతో ఉన్నటువంటి ఆ కుమార్తె, సీరియస్ కండిషన్ ఉన్నటువంటి ఆ బిడ్డ, ఆ యవనశ్రాలు ఏమైపోయిందంట, చనిపోయిన స్థితిలో ఉంది. అక్కడ చనిపోయిన స్థితిలో ఉంది. మరి అక్కడ చూస్తున్నాం 24 వచనంలో, స్థలమయుడి చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించరి అని మనం 24 వచనం చూసాం కదా. ఆ అధికారితో పాటు యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటి నిండా జనాలు ఉన్నారండి. అందరూ ఏం చేస్తున్నారంటే బోర్న ఏడుస్తున్నారు, అందరూ ఏడుస్తూ ఉన్నారు. యేసుప్రభు వారు అక్కడికి వచ్చి స్థలం ఇయ్యండి అని అడిగాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, లోపలికి వచ్చేదానికి కూడా స్థలం లేదు, అంత జనాలు అక్కడ ఉన్నారు. పైగా అతను అధికారి కదా, అధికారి అంటే తెలిసిన వాళ్ళు వస్తారు, తెలియని వాళ్ళు వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. ఎందుకంటే అధికారి కంట పడాలనే ఉద్దేశంతో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. నిజంగా బాధ లేకపోయినా జస్ట్ ఆయన కంట నేను కనిపించాలి, అది సంతోషంగా అవ్వచ్చు, దుఃఖంగా అవ్వచ్చు, ఆ అధికారి కంట నేను కనబడాలి అనే ఉద్దేశంతో వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే భవిష్యత్తులో అధికారితో కొన్ని పనులు ఉంటాయి కాబట్టి ఆయన కంటిలో మనం పడాలనే ఉద్దేశంతో, అది శుభకార్యం కావచ్చు, బాధాకరమైన పరిస్థితి కావచ్చు, రావచ్చు. సో ఆ ఇల్లంతా కూడా అలా నిండిపోయింది. ఏసై అడుగు పెట్టాడు, ఇక్కడ అక్కడ స్థలం లేదు. ఏసై అంటున్నాడు, స్థలం ఇవ్వండి అని అడుగుతున్నాడు. స్థలం ఇవ్వండి అని చెప్పిన తర్వాత ఆయన అంటాడు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కాని చనిపోలేదని వారితో చెప్పాడు. వాళ్ళందరికీ ఒక్కసారిగా ఏడ్చే వాళ్ళందరూ ఏడి పాపేశారు. ఈయనేం దీన్ని పెద్ద కామెడీ చేస్తున్నాడు మన దగ్గరకు వచ్చి అన్నట్టుగా చూస్తున్నారు. అంటే మేమంతా పిచ్చోళ్ళమా, మేమంతా వెర్రోళ్ళమా, కూర్చొని ఏడస్తా ఉన్నా, మేమంతా వెర్రోళ్ళమే, బిడ్డ చనిపోయిందని మేమంతా కూర్చొని ఏడస్తుంటే ఈయన వచ్చేసేసి బిడ చనిపోలేదు, బిడ్డ నిద్రపోతుందే కానీ చనిపోలేదు అంటున్నాడు ఏంటి, అప్పుడు మేమంతా వెర్రోళ్ళం అని చేసి, ఒకటి మేము వెర్రోళ్ళమా చెప్పే ఈయన వెర్రోడా అన్నట్టుగా వాళ్ళకి ఆలోచన వచ్చేసి వాళ్ళందరూ ఏం చేశారంటే ఆయన్ని అపహసించారు. అంటే అర్థం ఏంటి, ఎందుకు అపహసిస్తారు తెలుసా, వెర్రోళ్ళని అపహసిస్తారు కదా. అపహసించారంటే
ఎదుటి వెర్రుడు అని అర్థం. సో ఇక్కడ వాళ్ళు చెప్పనకల ఎర్రుడని అపహసించారంటే ఇడొర్రుడు అని అర్థం. అంటే యేసుప్రభు వారి దృష్టిలో ఒక వెర్రివాడులా కనిపిస్తున్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. ఆయన మాటలో ఉన్న శక్తి వాళ్ళకి ఇంకా తెలియదు. ఆయన ఎవరు ఆయన వాళ్ళకి ఇంకా తెలియదు. ఆయన ఒక సాధారణమైన బోధకుడు అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే చాలా మంది బోధకులు వాళ్ళు చూస్తున్నారు. ఇశ్రాయేల్ వారిలో అనేకులు బోధకులు ఉన్నారు. ఎంతమంది ప్రవక్తలు వచ్చారు వెళ్ళారు, కానీ ఈయన్ని అంత అర్థం చేసుకునే అవకాశం ఇంకా వారికి రాలా. ఇప్పుడే వచ్చింది వాళ్ళకి. అయితే ఆయన ఏం చేశాడు తెలుసు? అక్కడ 20వ వచనంలో అపహసించిన తర్వాత జనమును జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకునగానే ఆ చిన్నది లేచను. వారిని పంపివేశాడు. మొదట ఒక కార్యం చేయబోతున్నాడు ఆ ఇంట్లో. ఆ ఇంట్లో ఒక కార్యం దేవుడు చేయబోతున్నాడు యేసుక్రీస్తు వారు. ఆ కార్యము చేసేటప్పుడు ఆయనను అపహసించేవారు అక్కడ ఉంటే ఆయన చేయడు. ఎందుకు చేయడు అంటే అపహసించేవారి ఎదుట ఆయన కార్యములు చేయడం ఆయనకి ఇష్టం లేదు. నమ్మేవారి విషయంలో కార్యం చేస్తాడు, కానీ విలువ ఇచ్చేవారి ఎదుట తన కార్యాలు చేస్తాడు. కానీ కొన్నిసార్లు ఎదుటివారి గుండెలో భయం కలిగించడానికి కార్యాలు చేస్తాడు, కానీ అపహసించేవారి ఎదుట ఆయన కార్యాలు చేయడు. అందుకనే ఆయన ఏం చేశాడు తెలుసా? బయటకు వెళ్ళిపోండి, అందరు బయటకు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అందరు. వెళ్ళిపోతారా? వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళరు? ఒకవేళ ఏసే మీద భయంతో వాళ్ళు వెళ్ళకపోవచ్చు, కానీ ఒక కారణం ఉంది. ఏసే పక్కన ఎవరున్నారు? లోకరీతి అక్కడ అధికారి ఉన్నాడు. కొన్ని అలా కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా ఏసే గురించి వాళ్ళకి తెలియదు కదా. ఆయన దేవుడని సర్వశక్తిమంతుడని వాళ్ళకి తెలియదు. ఒక సాధారణమైన మానవుడు, ఒక సాధారణమైన బోధకుడు అనుకున్నారు కాబట్టి మీరందరూ బయటికి వెళ్ళండి అంటే వెళ్తారా? వెళ్ళరు. వెళ్ళారు అంటే ఆయన పక్కన ఎవరున్నారు? అధికారి ఉన్నారు. ఓ అమ్మ, ఈయన మాట బట్టి కాకపోయినా అధికారిని బట్టి మనం వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోయి ఉంటారు అందరూ. వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభువారు ఏం చేశారంటే ఆ బిడ్డ ఉన్నట్టు గదిలోకి వెళ్ళి ఆ బిడ్డ చేపట్టి పైకి లేవనెత్తాడని. హల్లెలూయా. చనిపోయినటువంటి ఆ బిడ్డ లేచి కూర్చుంది. చనిపోయిన బిడ్డ బ్రతికింది. చనిపోయిన వారిని సైతము లేవనెత్తగలిగిన దేవుడు సజీవుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన శక్తిని మనం ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయకూడదు. అలాగని చనిపోయిన వారందరూ లేచి కూర్చోబెడతాడని అర్థం కాదు. ఒక అద్భుతం జరగాలని ఆయన చిత్తం అయితే అక్కడ ఆ కార్యం చేస్తాడు. అంతేగాని చనిపోయిన ప్రతి ఒక్కరిని ప్రార్థన చేసి లేపి కూర్చోబెడితే అందరం ఇంకా అంతే. ఈ భూమి చాలదు. ఇంకా ఇప్పటికే జనాభా పెరిగిపోయింది. పుట్టాలి, చనిపోవాలి, రెండు జరగాలి. అయితే ఆయా సందర్భాల్లో తాను సర్వశక్తి గల దేవుడు ఆ విషయం ప్రజలకు తెలియాలని అక్కడక్కడ అప్పుడప్పుడు ఇలాంటి అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. ఎప్పుడైతే ప్రజలు యేసు ప్రభువును ఏముందిలే అని దేవుని ఎప్పుడు చల్లారిపోతారో ఒక్కసారిగా భయం పుట్టించేటట్టుగా ఇలాంటి అద్భుతాలు ఆయా సందర్భాల్లో చేసినట్టుగా చరిత్రలో ఉందండి. బైబిల్లో మాత్రమే కాదు, లోక చరిత్రలో కూడా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రేమైన వాళ్ళు, ఇక్కడ ఒక గొప్ప అద్భుతం ఏసయ్య జరిగించాడు. చనిపోయిన బిడ్డను లేపి కూర్చోబెట్టాడు. అక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆ బిడ్డను లేపడానికి ముందు స్థలం ఇయ్యండి అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు కార్యం చేయడానికి అవకాశం ఇవ్వాలి. స్థలం ఇవ్వడం అంటే అవకాశం ఇవ్వడం. ఆయన అంటాడు మనతో, నేను మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాను, అవకాశం ఇస్తావా? నువ్వు అవకాశం ఇస్తే అద్భుతం చేస్తా. నువ్వు అవకాశం ఇవ్వకపోతే నేనేం చేయలేను, కమ్ము కూర్చుంటా. నువ్వు అవకాశం ఇస్తే చేస్తా, అవకాశం ఇవ్వకపోతే చేయలేను. ఇప్పుడు ఒక బస్తా ఉందండి, నేను ఎత్తుకొని పోవాలి, నా వల్ల కాదు, ఎత్తలేకపోతున్నా. దారిలో వెళ్ళే ఎవరో ఒకరు వచ్చేసి నా మీద కనికిరి పడి, అరేరే ఈయన ఈ బస్తా ఎత్తలేకపోతున్నాడు, మనం సహాయం చేద్దాం. ఆయన వచ్చి నువ్వు కాస్త పక్క జరిగాయా, నేను తీస్తానంటే
నేను ఎత్త పక్కన జరిగాయి నేను హెల్ప్ చేస్తాను నీకు నేను ఎత్తదానయ్యా నేను ఎత్తగలను మిల్లి ఎక్కడ చెప్పి ఇంటి దాకా తీసుకొస్తాను అని లేదు నేను ఎత్తదా నేను ఎత్తదా అతను రెండు మూడు సార్లు నన్ను అడిగినా కూడా నేను అవకాశం ఇవ్వలేదనుకో ఆయన ఏం చేస్తాడండి నా పక్కన నిలబడుకొని చెప్తానే ఉంటాడా లేదు ఏం చేస్తాడు నీ కర్మ వెళ్ళిపోతాడు నేనేది హెల్ప్ చేద్దామని వస్తే వద్దు అంటావేంటి అని వెళ్ళిపోతాడు అప్పుడు నా పరిస్థితి ఏంటి ఎత్తలేక ఆడ కూర్చో ఉంటావు కదా బస్తా ఎత్తలేక బస్తా మీద కూర్చొని ఉండాల్సిందే కాబట్టి ప్రియమైన వాళ్ళని గమనించండి మన జీవితాల్లో దేవుడు కార్యము చేయాలి అంటే దేవుడు చాలా సార్లు నాకు అవకాశం ఇవ్వు నేను చేస్తాను అంటాడు కానీ మన అవకాశం ఇవ్వం మన ప్రయత్నాలే మనం చేస్తూ ఉంటాం చేసి విసిగిపోయి చేసి విసిగిపోయి చేసి విసిగిపోయి 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 ఆయన కూడా అడిగి అడిగి ఆయన విసిగిపోయి చేయలేక మనం విసిగిపోయి సతికిలు పడిపోయి ఆఖరికి ప్రభువా నువ్వైతే చేయగలవు ప్రభువా నేను చేయలేను ప్రభువా ఆయన అంటాడు అదేగా చెప్పి నీక అదే కదా మొదటి నుంచి చెప్తున్నా అది వింటేగా నువ్వు నేను చేస్తా కొంతమంది భలే నేను చేస్తా అన్నింటిలో నేను ఉంటా నేను చేస్తా ఆయన ముందుకెళ్తారు బాగా దెబ్బలు తింటారు కొన్ని విషయాల్లో ఏమండి మనం చేయాల్సింది మనం చేయాలా కాదని నేను చెప్పట్లేదు కానీ కొన్ని పరిస్థితుల్లో నువ్వు నేను ఏం చేయలేమండి నువ్వు నేను ఏం చేయలేం కొన్ని చేయగలం కొన్ని చిన్న చిన్న వాటిని మనం చేయగలం మనం చేయదగ్గ వాటిని మనం చేయగలం ఓకే అసలు చేయకుండా గమ్ము కూర్చోమని చెప్పట్లా కానీ కొన్ని పరిస్థితుల్లో ఏమీ చేయలేం అలాంటప్పుడు ఏం చేయాలి మనకు అర్థమవుతుంది ఇది నా వల్ల అయితే కాదు అని నీకు అర్థమవుతుంది కదా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను చూసినప్పుడు ఇది నువ్వు చేయగలవా లేదా నీకు తెలుసదా తెలియదా తెలుస్తుంది కదా ఎదుటివాడు మనతో గొడవ పడడానికి వచ్చినప్పుడు వాడితో మనం మరి పోరాడగలమా లేదా అనేది మనకు తెలియదా పోరాడగలమంటే దిగ్గలం అది వేరే విషయం పోరాడలేము అనేది మనకు అర్థమైనప్పుడు ఏం చేయాలి మూర్ఖంగా దిగకూడదు మూర్ఖంగా దిగితే ఏమవుతుంది తల్లులు తింటావు దెబ్బలు ప్రాణాలను పోవచ్చు మోటుకునే పడితే మోటుకొచ్చు మోటుకోలేనప్పుడు ఏం చేశారంటే ఏమండి ఏమండి నేను అంతటి వాడిని కాదు నా జన్ దయచేసి నన్ను వదిలేసేయండి వెళ్ళిపోతాను అని చెప్పడం లేకపోతే ఇంకేమన్నా మనకన్నా బలమైన వాళ్ళు తీసుకెళ్ళి వెళ్ళడం ఏదో చేస్తాం అలాగే మన జీవితంలో ఎదురే ప్రతి సమస్యలో కూడా ప్రతిదీ నేనే చేయాలి అనుకుంటే ఇంక నీకు యేసుప్రభు ఎందుకండి ఎందుకు యేసుప్రభు నీ సొంత ఆలోచన నీ సొంత జ్ఞానం నీ సొంత ప్రయత్నంతోనే నీ జీవితాన్ని నడిపించుకునే పని అయితే ఇంకా యేసుప్రభు నీకెందుకు నీకు అవసరం లేదు కదా లోకస్తులు వాళ్ళ శక్తి మీద వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడతారు మంచిదే ఎందుకంటే వాళ్ళ సృష్టికర్త దేవుని గురించి తెలియదు ఏదో వాళ్ళ దేవుడు ఏదో వాళ్ళు నమ్ముకున్నాం అనుకుంటారు కానీ సహజంగా ఎంతవరకు నమ్ముకుంటారండి ప్రాక్టికల్గా మనం ఆలోచిద్దాం కొంత మట్టుకే ఏదో జస్ట్ మనసులో చిన్న మొక్కులు చేసుకుంటారు ఏదో దన్నాలు పెట్టుకుంటారు కానీ మిగతా అంతా కూడా వాళ్ళ సొంత ప్రయత్నం మీద వాళ్ళు ఆధారపడతారు కానీ మనం దేవుని ప్రజలు మనం ఏం చేస్తాం తెలుసా మన సొంత ప్రయత్నం మీద ఆధారపడం ప్రార్థన చేస్తాం ఆయన ఎలా నడిపిస్తే అలా నడిపింపడాలి ఆయన ఏది చెప్తే అది చేయాలి అన్నటువంటి అభిప్రాయం ఉద్దేశం కలిగిన వారే నిజమైనటువంటి ఆయన బిడ్డలు ఇక్కడ ఆయన ఆ ఇంట్లోకి వచ్చాడు స్థలం ఇవ్వండి చెప్పాడు స్థలం ఇచ్చారు ఇచ్చిన తర్వాత అక్కడ అద్భుతము జరిగింది కాబట్టి మన జీవితాల్లో మనము ఆయనకు స్థలం ఇస్తేనే మన జీవితంలో ఆయన అద్భుతము చేస్తాడు నిశ్చయం వాస్తవం లేవనెత్తుతాడంతే ఆయన ఆయన లేవనెత్తాలి అంటే నువ్వు ఆయన మీద ఆనుకోవాలి ఆయనకు నువ్వు స్థలం ఇవ్వాలి ఆయనకు నువ్వు అవకాశం ఇవ్వాలి నీ వయసు ఏదైనా కావచ్చు నీ పరిస్థితి ఏదైనా కావచ్చు నీ సమస్య ఏదైనా కావచ్చు నువ్వు అవకాశం ఇస్తేనే నేను ఆయన పైకి లేవనెత్తుతాడండి హల్లెలూయా బైబిల్లో కొన్ని సంగతులు మనం చూద్దాం మన యేసుక్రీస్తు వారు సృష్టికర్తైన దేవుడు ఆయా పరిస్థితుల్లో ఉన్న వారిని ఏ రీతిగా ఆయన వారి స్థితిగతుల నుంచి పైకి లేపాడో ఉద్ధరించాడో బాగు చేశాడో కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుంటే మన జీవితాలు ఎంతో బాగుపడతాయి అందులో చూడండి మరి కీర్తన గ్రంథంలోకి మనం వచ్చినట్లయితే కీర్తనలు 147:6 యెహోవా యెహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును చూసారా ఏం చూసారు ఇక్కడ యెహోవా
దీనులను లేవనెత్తువాడు దీనులను లేవనెత్తుతాడు. దీనత్వం చాలా అవసరం. దీనులు అంటే ఇక్కడ అర్థం ఏందంటే తృణీకరింపబడిన వారు, ప్రజల చేత తృణీకరింపబడిన వారు, బలహీనులు. ఏ విషయంలో కూడా వాళ్ళు ముందుకు రాలేరు, తమంతర తాము ముందుకు రాలేరు. అందరూ ఏం చేస్తారే, నువ్వు పాత్రపా నువ్వు పా అని ప్రజల చేత నిరాకరింపబడే దీనులు వీళ్ళు. దేనికి ముందు అని అసలు ఇప్పుడు ఏమవుతాయి, ఏదో చేయాలి ముందుకు వచ్చి వాళ్ళు అలా అనేసరికి వెనక్కి వెళ్ళిపోతాం. ఈ పరిస్థితి రావడానికి చాలా రకాల కారణాలు మన జీవితంలో ఉండొచ్చు. ఏమండి, ఈ సామాజికమైన స్థితిగతులు చాలా రకాల కారణాలు ఉండొచ్చు ఇలా అనిపించుకునే దానికి. ఇలాంటి దీన పరిస్థితుల్లో ఉన్నవారు దేవుని మీద ఆనుకున్నప్పుడు వారిని ఏం చేస్తాడంటే లేవనెత్తుతాడండి. ఆ దీనత్వం నుంచి లేవనెత్తుతాడు. ఎవరైతే నిన్ను చీకొట్టారో, ఎవరైతే నీకు అర్హత లేదు పో అని చెప్పారో, ఎవరైతే ఇక్కడ నీకేం పని అని నిన్ను అన్నారో, వారి ఎదుటనే నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. లేవనెత్తుతాడు, నిన్ను ముఖ్యమైన వ్యక్తిగా ఆయన చేస్తాడు. నిన్ను అసహించుకున్న వారి చేతనే నిన్ను ఘనపరిచేటట్టుగా చేస్తాడు. ఎప్పుడు తెలుసా, దీన దశలను నీవు ఆయన మీద అనుకోవాలి. నీ సొంత ప్రయత్నం చేపాక, నేను ఏదో చేస్తే నాకు గౌరవం వచ్చేస్తుంది, నేను ఇలా చేస్తే నన్ను ముందు తీసుకెళ్లి పెడతారు అని ఎప్పుడు అనుకోపాక. నువ్వెన్ని చేసినా నీకు ఆ స్థితి రాదు. ఎందుకంటే నువ్వు దీన దశలో ఉన్నావు, నీ పరిస్థితి దీనత్వంలో ఉంది. నువ్వు పై పై మెరుగులు ఎన్ని చేసుకున్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక పేదరాలు పేద స్థితిలో ఉంది. ఒక ఫంక్షన్కి వెళ్ళింది అనుకోండి, తనకున్నటువంటి ఏదో పాత చీర, చెవిలో ముక్కుల్లో మెడలో ఏం లేదు. అయ్యే కదా మొక్క ముందు చూసేది, ముక్కులే ఉంది, చెవులు ఉంది, మెడలో ఏముంది, చేతులకి ఏమున్నాయి, ఎంత వరకు ఉన్నాయి, రెండు ఉన్నాయా, నాలుగు ఉన్నాయా, చూస్తారు కదా. ఆమెకి ఏం లేదు, మామూలుకి వెళ్ళింది, మామూలు సింపుల్కి వెళ్ళింది, ఎవరు పట్టించుకోవాలా, అరే రే నన్ను ఎవ్వరు పట్టించుకోలేదు అని బయటకు వచ్చేసి ఇంటికి వెళ్ళి వాళ్ళని వీళ్ళని అడిగి ఓ పట్టు చీర కట్టుకొని నాలుగు ఇమిటేషన్ జ్యువెలరీస్ నాలుగు తగిలించుకొని లోపలికి వెళ్ళింది. అయినా ఎవరు పట్టించుకోలే, పట్టించుకున్న ప్రయత్నం చేసింది. ఇప్పుడన్నా నన్ను పట్టించుకుంటారేమో, ఇప్పుడైనా ఎవరైనా పక్కన కూర్చుంటే నాతో మాట్లాడతారేమో అని అవి ఒక మంచి పట్టు చీర తెచ్చుకొని కట్టుకొని ఆ నగలిన ఒళ్ళంతా తగిలించేసుకొని వెళ్ళిపోయినా కూడా ఎవరు పట్టించుకట్టారు. ఎందుకంటే వాళ్ళు తెలుసు, అన్ని సంగతి నాకు తెలుసు, కానీ ఎవరైనా నా దగ్గర అడుక్కొని తీసుకొని వేసుకొని చేశావు అంత మాత్రానా, నువ్వు మాతో సమానం అయిపోతావా అన్నట్టుగా వాళ్ళు చూసి కింద నుంచి వైకే అట్లా మొదట ఎలా ప్రవర్తించారో అన్నీ తగిలించుకొచ్చినా అలాగే ప్రవర్తించారు. ఇక్కడ ఏమైంది, ఆమె సొంత ప్రయత్నం విఫలమైపోయింది. అయితే ఆమె దేవుల్లో విశ్వాసం ఉంచింది, ఆమెను దేవుడు బ్లెస్ చేశాడు, ఆమెను దేవుడు ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకపరిచిన తర్వాత ఆమె ఒకరు సింపుల్గానే వచ్చింది, ఏమీ ప్రత్యేకంగా ధరించు సింపుల్గానే వచ్చింది. ఇప్పుడు అందరు కనపరుస్తున్నారు, హల్లెలూయా. అవేం తగిలించుకోవాలి, ఇప్పుడు దేవుడి చేత కనపరచబడింది, అవి ఏం తగిలి సింపుల్గానే వచ్చింది, అంతే, వెరీ సింపుల్. అంత సింపుల్గా వచ్చారు కూడా, అక్కక్క నా పక్కన కూర్చో, వదిన వదిన, వరసలు కలిపేస్తున్నారు, అభిమానాలు పెంచుతున్నారు, ప్రేమను కుమ్మరిస్తున్నారు. ఏంటి అది, దేవుడిచ్చినటువంటి హెచ్చింపు. హల్లెలూయా. కాబట్టి మనం అనుకుంటాం, ఎందుకు చెప్తున్నా అంటే మన సొంత ప్రయత్నంతో ఏదో చేద్దాం అనుకుంటాం, రాదు. నువ్వు ఎన్ని చేసినా, నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా నీకు రాదు ఆ స్థితి. ఆ స్థితి రావాలంటే దీన దశలో ఉన్న నీవు దేవుని మీద అనుకుంటే నిన్ను లేవనెత్తి వాడాయన. అది నువ్వు గ్రహించగలిగితే ఏమండి, నువ్వేం ప్రయత్నం చేయనక్కల, నువ్వు ఎంత సింపుల్గా వెళ్ళినా నీకున్న విలువ నీకు వస్తుంది. విలువ ఇచ్చేవాడు, నీ జీవితానికి విలువ ఇచ్చేవాడు ఎవరు తెలుసా, దేవుడు అండి. హల్లెలూయా. అది గమనించండి, నువ్వేదో చేసి అక్కడ ఏదో వచ్చేస్తుందని నువ్వు ప్రయత్నం చేస్తే నీ ప్రతి ప్రయత్నంలో నీకు బాధే కలుగుతుంది, బాధతో పాటు కొంత నష్టాలు కూడా కలుగుతాయి. కొన్నిసార్లు మనం ఏం లేకపోయినా కొన్ని ఖర్చు పెట్టేస్తాం ఏదో అక్కడ జరుగుద్దని,
డబ్బుకు డబ్బు పోయా, మనసుకు బాధ కలిగా. ఎందుకు వచ్చిన బాధ ఇవన్నీ? లేని డబ్బు తీసుకొచ్చి పెట్టి ఖర్చు పెట్టినా నీకేం రాంది, ఎట్టో రాదు, అంతే రాంది, రాదు అంతే. నువ్వు ఎంత చేసినా అది రావాలంటే నేను యేసయ్య లేవనెత్తాల. ఆమేన్. కాబట్టి దీనులను ఆయన లేవనెత్తువాడని బైబిల్ చెప్తుంది. ఒకవేళ నువ్వు దీన దశలో ఉన్నట్లయితే నువ్వు వేదన పడకు, బాధపడకు, ఎవరు నిన్ను లెక్క చేయటం లేదని కృంగిపోవద్దు. యేసయ్య మీద ఆనుకో, నిన్ను ఆయన ప్రత్యేక పరుస్తాడు, నిలబెడతాడు. నిన్ను అవమానపరిచిన వారే నిన్ను ఘనపరుస్తారు, నిన్ను తృణీకరించిన వారే నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తారు. అలాంటి గొప్ప కార్యం నీ జీవితంలో చూడాలి అంటే దేవుని మీద అనుకో, ఆయనకు అవకాశమే. సొంత ప్రయత్నాన్ని పక్కన పెట్టి యేసయ్యకు అవకాశమే. ఖచ్చితంగా నీ స్థితిగతులు ఎలా మారుస్తాడో నువ్వే చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత 145వ కీర్తన 14వ వచనం చూద్దామండి. 145:14 యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఇక్కడ ఏం చూస్తున్నామండి? కృంగిపోయిన వారందరినీ మన దేవుడు ఎలా ఉన్నాడంట? లేవనెత్తువాడుగా ఉన్నాడు. కృంగిపోయిన పరిస్థితుల నుంచి లేవనెత్తేది దేవుడే అండి. కృంగుదల, ఏ విషయంలో కృంగిపోతున్నావు? ఉదయకాలం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కృంగిపోతుంటాం ఈ జీవిత ప్రయాణంలో, ఈ జీవిత పోరాటంలో. ఊహించని పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఎంతగానో కృంగిపోతామండి, ఎంతగానో కృంగిపోతాం. చిన్న కృంగుదల కాదు అది, భయంకరమైన కృంగుదల మన జీవితాలు కొన్నిసార్లు చోటు చేసుకుంటాయి. ఈ కృంగిపోయే పరిస్థితిని ఎవరు కూడా కోరుకోరు, ఎవరు ఆశించరు, కానీ వస్తుంటుందండి, వస్తూ ఉంటుంది. ఎంత బాధ ఉంటుందంటే అంత బాధ ఉంటుంది. ఊహించలేం. ఆ కృంగుదల ఇతరులకు చెప్తే అర్థం కాదు. కొన్ని కృంగుదల చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి. కృంగిపోయిన పరిస్థితులు కొంతమంది చెప్పుకోలేరు, కొన్ని చెప్పుకోగలరు, కొన్ని చెప్పుకోలేరు. వాళ్ళలో వాళ్ళే లోపల కృంగిపోతారు. దీన్ని మనోవేదన అంటుంటారు. రోజు రోజుకి కృషించిపోతుంటారు. చూసే వాళ్ళకి అర్థం, ఏ తయారవుతున్నావు రోజు రోజుకి నువ్వు? ఏం తింటలేదా కడుపుకుంటారు. బాగానే తింటున్నాను. మరి ఏ అట్ అయిపోతున్నావు? ఏం లేదులేండి, ఏం లేదులేండి. ఆరోగ్యం బాగాలేదు? ఆరోగ్యం బాగానే ఉంది. మరి ఎందుకు అంటున్నావు? దిగాలుగా కృంగిపోయిన వారు అంటుంటారండి. వాళ్ళ ఫిజిక్ కూడా మనకు అర్థం అయిపోద్ది. వాళ్ళు ఇలా స్టిఫ్ కూడా వంగిపోయినట్టే ఉంటారు. ఎక్కడ నిలబడిన అన్నీ వంగిపోతాయి. మెడ వంగిపోద్ది, నడు వంగిపోద్ది, కాళ్ళు వంగిపోద్ది, ఏది ఫిట్గా ఉండవు. మనసు ఎప్పుడైతే లోపల కృంగిపోద్దో, నీ శరీరం ఎంత శక్తి ఉన్నా కూడా అది డల్ అయిపోద్ది. నువ్వు మనస్సు బాగా దృఢంగా ఉంటే, నువ్వు బలహీనంగా ఉన్నా కూడా కచకలు లేచి నిలబడతావు, అంతే, ఫిట్గా ఉంటాడు. నీ ఫిజిక్ తెలిపేస్తుంది నీ మైండ్ సెట్ ఎలా ఉందో కదా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, నిజంగా మన జీవితంలో మనం కృంగిపోతున్న పరిస్థితుల్లో ఎవరైనా వచ్చి లేవనైతే బాగుంటుంది అనుకుంటాం. కానీ మొదట మనం కోరుకోవాల్సింది ఏంటంటే, నా కృంగుదల పరిస్థితుల నుంచి నన్ను లేవనెత్తే దేవుడు నా దేవుడే. సంపూర్ణంగా లేవనెత్తుతాడండి మన జీవితంలో, సంపూర్ణంగా లేవనెత్తుతాడు, ఖచ్చితంగా లేవనెత్తుతాడు. నువ్వు ఏ విషయంలో కృంగిపోయావో ఆ విషయంలో లేవనెత్తి నిలబెట్టి ఆయనకు సాక్షిగా నిలబెడతాడు. ఆ కృంగుదలలో ఎంతో బాధ, వేదన భవిష్యత్తు అగోచరంగా కనిపిస్తుంది, భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తుంది. ముందేమిక చీకటి అలముకో ఉంటుంది నీ ముందు, చీకటి అలముకున్నట్టు ఉంటుంది, ఏం కనిపించదు. ముందుకు ఎలా పోవాలి, చీకటిలోకి ఎట్లా పోవాలి నేను అనిపిస్తుంది. భవిష్యత్తు చీకటిలా ఉంటుంది నీకు, కృంగిపోయిన వారికి. ఎవరైనా మనకు హెల్ప్ చేయాలని ఉంటారు, ఎవరు హెల్ప్ చేయరు అని నేను చెప్పట్లేదండి. మనల్ని ప్రేమించేవారు మన అభిమానికి ఎంతవరకు చేయడానికి ట్రై చేస్తారు, అయినా కూడా ఆ కృంగుదల నుంచి దేవుడు మాత్రమే విడిపించాలండి. అలాంటి పరిస్థితి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా లేవనెత్తుతాడు. నేను కూడా చాలా కృంగిపోయిన సందర్భాలు నా జీవితంలో చాలా ఎదుర్కొన్నాం. ఏమైపోద్దా భవిష్యత్తు అనిపించేది, సాక్ష్యం ఏమవుతుందా అనిపించేది, సంఘం ఏమవుతుందా అనిపించేది, ముందుకు నేను ఎలా కొనసాగాలనిపిస్తుంది అనిపించిన ఆ పరిస్థితుల్లో శత్రువులు ఇచ్చే వార్నింగులు, భయాలు, భయపెట్టడాలు, ఫోన్లు చేసి నువ్వు ఆ ఏరియాలో ఉండలేవు, నీ సంఘం ఉండదు,
నువ్వుండలేవు జాగ్రత్త అని హెచ్చరిక ఇచ్చినప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో దేవుని వైపుకి చూడడం చేర్చుకున్నా. కృంగిపోయా. ఇతరులు హెల్ప్ చేస్తున్నారు కానీ ఆ కృంగిదల నుంచి పూర్తి విడుదల రావాలంటే దేవుడు కార్యం చేయాల్సిందే. దేవునికి మొరపెట్టా, ఏడ్చి చేతులెత్తి, అయ్యా నువ్వు పిలుచుకున్నావయ్యా, నమ్మదగిన దేవుడు అయ్యా, ఇంతలో నన్ను నడిపించావయ్యా, ఊహించని పరిణామం ఎదురైందయ్యా, ఏం చేయమంటావు, నాకేం తెలియదు, సామాజికంగా నాకే స్థితిగతులు లేవు, పెద్ద పెద్ద వారితో పరిచయాలు నాకు లేవు, నాకెవ్వరు తెలియదు, గతంలో ఇటువంటి అనుభవం నాకు ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం రావడం పెద్ద సమస్యలు పడిపోయా. ఏదో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటే ఒక అలవాటు పడుతుంది, చిన్న చిన్న ఈత రానోడికి ఏదో చిన్న గుంటలు వేసి ఈత కొట్టించడం, ట్యూబుల దగ్గర చూతలు కట్టించడం, అంటే స్విమ్మింగ్ నేర్పే దగ్గర చేతులు కింద పెట్టుకుని ఈత నేర్పించడం, అలా చేస్తా ఉంటే కాలువల్లో నదుల్లో ఆ తర్వాత సముద్రాన్ని ఈత కొట్టచ్చు. ఏ ఈత రాని తీసుకుని సముద్రం ఎత్తేస్తే ఏమవుతుంది, గుంటలో కూడా దూకల డైరెక్ట్ సముద్రం తీసింటే ఇది పరిస్థితి, ఏం అర్థం కావట్లేదు ఇంకా. అయితే అలాంటి పరిస్థితులు లేవనెత్తగల దేవుడు నాతో ఉన్నాడని విశ్వాసం మాత్రం అవటం లేదు, బలమైన విశ్వాసం దేవుడిచ్చాడు. ఏడ్చి ప్రార్థన చేసి విశ్వాసం ముందు కొనసాగాం. దేవుడు ఈరోజు ఈ స్థితిలో ఉంచాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టి కృంగుదల జీవితంలో వస్తూ ఉంటుంది, అక్కడతో జీవితం ఫుల్ స్టాప్ అయిపోయింది అనుకోవద్దు. కామాలే అయ్యండి, ఫుల్ స్టాప్ పెట్టగలిగింది ఏసే ఒక్కడే. ఆ ఫుల్ స్టాప్ ఎప్పుడంటే ఆయన రాజ్యాన్ని పిలుచుకుంటాడు, అదే ఫుల్ స్టాప్. లైఫ్లో చిన్న చిన్న కామాలు వస్తుంటాయి, జస్ట్ ఆగి అలా వెళ్తాం, కామా మళ్ళీ ఆగి అటు వెళ్తాం. ఫుల్ స్టాప్ ఎవ్వరు పెట్టలేరు మన జీవితంలో, ఒక ఏసే తప్ప. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. సో నీ కృంగిపోయిన పరిస్థితుల నుంచి నిన్ను పైకి లేవనెత్తడానికి ఆయనకి తోడుగా ఉన్నాడు. ఆయనకు అవకాశం ఇవ్వు. లేచి నిలబెట్టేస్తాడు అంతే. నువ్వు లేవలేవు అనుకున్న వారు ఎదుటనే నిన్ను నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా అనుకున్నారంట, ఇంకా లేవలేడు, అయిపోయింది బాబు పాస్టర్ పని, పెట్టే బేడ సర్దుకొని వెళ్ళిపోవాలి, ఎటు వెళ్ళిపోతాడో చూద్దాం అనుకున్నారు. ఇప్పుడు అంటున్నారు ఆ సంఘానికి చాలా మంది వెళ్తున్నారండో, దేవునికి స్తోత్రం. ఎటు వెళ్ళిపోతాడు అనుకున్న వాళ్ళ దగ్గర నుంచే, దేవుడి ప్రాంతం నుంచి అంటున్నారు, ఇప్పుడు ఆ సంఘానికి చాలా మంది వస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. లేవనెత్తడాన్ని కృంగిదల పరిస్థితి నుంచి అయితే నువ్వు ఆయనకు అవకాశం ఇవ్వు. మెయిన్ పాయింట్, ఈ కీవర్డ్ నువ్వు మర్చిపోవద్దు, ఆయనకు అవకాశం ఇవ్వు, ఆయనకు చోటు ఇవ్వు, ఆయనకు స్థలం ఇవ్వు, ఆయనకు అవకాశం దాప్రవ. నూరా, నువ్వు వస్తేనే జరగదు అంతే. నాకు సహకరించే వాళ్ళు 10 మంది ఉన్నారు, అయినా సరే నువ్వు వస్తేనే పని జరగద్ది. 10 మంది ఉన్నాయి, 100 మంది ఉన్నాయి నాకు సహకరించాడు, కానీ నువ్వు రావాలా, నువ్వు స్టార్ట్ చేస్తేనే క్లియర్ అవుతుంది. దేవుని మహిమ. 113వ కీర్తన 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. చూసారా, దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుంచి దీనులను లేవనెత్తువాడు. దరిద్రం ఆత్మీయ దరిద్రం ఉంది, ఆర్థిక దరిద్రం ఉంది. ఆత్మీయ దరిద్రం అంటే ఏం తెలుసా, అన్నీ ఉంటాయి కానీ విశ్వాసం ఉండదు, భక్తి ఉండదు, దేవుని అంటే ప్రేమ ఉండదు, దైవ భక్తి ఉండదు, మరి ఏముండదు, దేవుడు కోరుకునేది ఏముండదండి, రక్షణ కూడా ఉండదు. ఇది ఆత్మీయ దరిద్రం. ఈ దరిద్రం పోవాలంటే యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచాలా, పాపక్షమాపణ పొందాలా, ఆయన చే రక్షణ స్వీకరించాలా, ఆయనలో దినదినం ఎదుగుతూ ఉండాలి, అంటే ప్రార్థనలో, వాక్యములో, సంఘ సహవాసములో పాల్పం పొందుతూ దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే ఆత్మీయంగా వాళ్ళు ఐశ్వర్యవంతులు. ఓకే, ఆత్మీయ దరిద్రత నుంచి పైకి లేవాలంటే ఆ స్థితి. భౌతికంగా దారిద్ర్యం, ఆర్థిక పరమైన దారిద్ర్యం కూడా కొన్నిసార్లు కలిగి ఉంటాం మనం మన జీవితాల్లో. ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చి ఉంటుంది.
ఈరోజు మన ఏ స్థితిలో ఉన్నా కానీ ఒకప్పుడు ఖచ్చితంగా ఇలాంటిది మన పెద్ద దినాల్లో కావచ్చు, మన దినాల్లో కావచ్చు, మనం అనుభవించుంటాం. ఒక దగ్గర ఒక దైవజనుడు అడిగాడంట, అన్ని బాధల కన్నా పెద్ద బాధ ఏంది, అన్ని సమస్య కన్నా పెద్ద సమస్య ఏంది అని ఒక చర్చిలో అడిగితే అందరూ ఆలోచిస్తున్నారంట, ఏం చెప్పాలా ఏం చెప్పాలా ఏం చెప్పాలని. ఒక బుడ్డోడు లేచి ఆర్థిక సమస్య సార్ అన్నాడంట. హల్లెలూయా. ఒరే ఒరే, ఇంతమంది పెద్దోళ్ళ ఏం చెప్పాలా ఏం చెప్పాలని ఆలోచిస్తుంటే అంత బుడ్డోడు లేచి ఆర్థిక సమస్య సార్ అన్నాడంట. నిజమే, వాడు చెప్పింది నిజమే. దరిద్రం అన్నది అండి, డబ్బు లేకపోతే ఈ భూమి మీద ప్రతిదీ అవసరం కదా. ప్రతిదీ ఉదయం నిద్ర లేచి మొక్క రాత్రి పడుకునేదాకా ప్రతిదీ డబ్బు పెట్టకుండా వస్తుందా? ఉదయం టీ దగ్గర నుంచి రాత్రి ఏమంటే ఆళ్ళవుడు దాకా అన్నిటి డబ్బు కావాల్సిందే. అక్కడి నుంచి మొదలవుతుంది. రాత్రి పడుకునేదాకా జెట్ ఉందా, ఆల్ నైట్ ఉందా, లేదా ట్యాప్ ఫైనల్ పెట్టి పడుకోవాలి. మళ్ళీ వదిలేసి మళ్ళీ టీతో మొదలు. డబ్బు 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 డబ్బు. ప్రస్తుత దినాల్లో డబ్బుకి విలువ లేకుండా పోతుంది చెప్తారు కదా, చాలా మంది చెప్తుంటారు. 500 మార్చాలి సార్, 10 నిమిషాలు కాల, ఏం అర్థం కాల, ఎట్టిపోయింది 500, ఇప్పుడే మార్చా. అందుకని మార్చకుండా 3 రోజులు పెట్టుకున్నానా, మామిడి గమ్ముంటుందా అత్తి అత్తి అనిందా, మార్చానా? మార్చకుండా జీవితం జరగద్దండి. ముందుకి ఎన్ని రోజులు దాచిపెట్టుకుని 500 నువ్వు ఒకరోజు మార్చాల్సిందే. కాబట్టి దారిద్ర్యం అన్నది చాలా బాధాకరమైన విషయం, అది చిన్న విషయం కాదు. అనుకున్నది ఏదో తీసుకోలేము, ఎన్నో ఆశలు ఉంటాయి, ఆశలు చంపుకుంటూ పోవాలి. అది తినాలంటే తినలేం, ఇది కొనాలంటే ఇది కొనలేం, ఇది వేసుకోవాలంటే వేసుకోలేం. అన్నిటికీ డబ్బు 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 డబ్బు. ఆయన ప్రజలను ఆయన దరిద్రం ఉంచే దేవుడు అయితే కాదండి. హల్లెలూయా. దేవుళ్ళ విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఆత్మీయంగా ఐశ్వర్యవంతులుగా చేస్తాడు, అదే రీతిగా ఆర్థికంగా కూడా ఐశ్వర్యవంతులుగా చేస్తాడని. దేవునికి మహిమ కలుగునుగాక. మా చిత్రం కూడా మేము ఎంతో దారిద్ర్యాన్ని అనుభవించాం. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది దారిద్ర్యాన్ని అనుభవించారు. ఈరోజు దేవుని కృపను బట్టి మీ జీవితాల్లో కానీ నా జీవితాల్లో కానీ దేవుడు సహాయం చేస్తూ కృపనిస్తూ ఈరోజు ఈ స్థితిలోకి మనందరు నడిపించాడు. ఈరోజు ఒకప్పుడు అంటే మొదటి నుంచి కష్టాలు లేకపోయినా దేవుని సేవలకు వచ్చిన తర్వాత సంపూర్ణ సేవకు సమర్పించిన తర్వాత చాలా రకాలైనటువంటి ఎక్స్పీరియన్స్ కూడా దేవుడు నడిపించాడు. అన్ని రకాల ఎక్స్పీరియన్స్లో దేవుడు తీసుకొచ్చాడని అన్ని బాధలు రుచి చూపించాడు. ఎందుకంటే మీ బాధలంతా అర్థం చేసుకోవాలంటే ముందు నేను టేస్ట్ చేయాలి కదా, నేను ముందు రుచి చూస్తేనే కదా అర్థమవుతుంది ఆకలి బాధ ఏంటో తెలుసు, వస్త్రాలు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు, చేతులు డబ్బు లేకపోతే పరిస్థితి ఏంటో తెలుసు. నేను ఇప్పటికీ చాలా సందర్భాలు నా జీవితంలో మర్చిపోలేను, చాలా. అందులో ఒక విషయం చెప్తాను మీకు. నాకు పాస్టర్ గారు ఒక సైకిల్ ఇచ్చారు, పాత సైకిల్ ఇచ్చాడు ఆయన సేవ ఆరంభంలో. ఆయన వాడుకుంటూ నేను నడుచుకుంటూ పోతుంటే బాధపడి ఈ సైకిల్ వాడుకోండి అని ఇచ్చాడు. ఆ సైకిల్ చాలా రిపేర్, చిన్న చిన్న రిపేర్ చేసేది డబ్బులు ఉండేది కాదు, ఊరకమంటే చైన్ పడిపోతాయి, వస్తూ ఉంటా తప్పని చైన్ పడిపోద్ది. చైన్ పడిపోవాలంటే చైన్ పడితే మళ్ళీ వేయాలంటే చేతికి అంత ఆయిల్ అయిపోద్ది. అందుకని ఎక్కడ పడితే అక్కడ పుల్లలు దొరకని 4 పుల్లలు నా బ్యాగులు పెట్టుకునేవాడిని. సైకిల్ చైన్ వేయడానికి గట్టి పుల్లలు 4 పెట్టుకునేవాడిని. నేను అనుకుంటా పలానా దగ్గర మాత్రం పడకూడదు, వాళ్ళ ముందు నాకు అసహ్యం అయిపోద్ది అనుకుంటా, కానీ అక్కడే పడద్ది. అక్కడే స్టాండ్ వేసుకొని కూర్చొని పుల్లతో ఎత్తి ఎత్తి వేసుకొని చేతంతా పూసుకొని అలా చాలా సార్లు అయింది. పంచర్ అయిపోయింది ఒకసారి, గాలి పోతుంది, స్లోగా పోతుంది. పంచర్ అయిపించేదానికి డబ్బులు లేవు, నేను చాలా దూరం సైకిల్లో వెళ్ళాలి. ఏం చేసేవాడు తెలుసా, వారం రోజులు పంచర్ అయిపించిన డబ్బులు లేక రోజు ఏం చేసేవాడు అంటే గాలి కొట్టించడానికి 1/2 రూపాయి, ఒక టైర్కి 1/2 రూపాయి, ఈ టైర్కి 1/2 రూపాయి, 2 టైర్లకి ఫుల్ గాలి కొట్టించేవాడిని 1 రూపాయి. కరెక్ట్గా 20 మినిట్స్ ఉంటుంది గాలి దాంట్లో, 20 మినిట్స్ అక్కడికి వచ్చేసేవాడిని, వచ్చేస్తే సబ్ పని అయిపోద్ది, పని అయిపోద్ది. మళ్ళీ 1 రూపాయికి గాలి కొట్టించేవాడిని, మళ్ళీ 20 నిమిషాలు అక్కడికి వెళ్ళిపోయేవాడిని. పంచర్ వేసే డబ్బు లేదు, గాలి కొట్టించే ఒక వారం రోజులు సైకిల్ తోలే, పుల్లలు పెట్టుకొని
చైల్ పెట్టుకున్న చెప్పులు చెప్పులైతే పాపం అది ఎంత బాధపడిందో చెప్పులు చెప్పులు అంటాడు కొట్టడు దానిస్తే తవతలేస్తాడు హా అని నేనే కుట్టుకునేవాడిని అంత దబలం తెచ్చుకున్నా బ్లాక్ థ్రెడ్ ఇంట్లో ఉండేది వేసుకొని నీట్గా రాత్రి కుట్టుకొని ఉదయించుకునేవాడిని చెప్పు ఇప్పేవాడిని కాదు ఇస్తే ఇప్పితే భయపడతారు చూసారు చెప్పులు వేసుకునే ఉంటాడు దాని ఫంక్షన్కి వెళ్తే ఇస్తే తీస్తే దాని గుట్టు బయటపడిపోద్ది మొత్తం కుట్లే బయట కుడితే అసహ్యం కొడితే నేనే కుట్టుకున్నాను చెప్పులు కూడా కుట్టుకున్నా చూడండి ఎందుకు చెప్తున్నాను అంత దారిద్ర్యం తిండి తెప్పలేని పరిస్థితి పేగులు ఎండుకుపోయాయి ఎడన్నా ఫంక్షన్లు పెట్టినా తినలేని పరిస్థితి పేగంత ఎండిపోయాయి ఆహారం లేక 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 ఏమద్ది ఎండిపోయింది ఎవరైనా ప్రేమతో పెట్టినా ఏడ లోపల దిగితే కదా అదే దిగట్లా కడుపులో పోయిచేస్తుంది పెట్టినా తినలేని పరిస్థితి దేవుడు ఆ స్థితి నుంచి అలా చెప్పుకుంటే మెంబర్ ఆఫ్ ఎన్నో ఎన్నో ఎన్నెన్నో బాధపడలా దేవుని మీదే అయ్యా నాకు ఇస్తావు నన్ను బ్లెస్ చేస్తావు బ్లెస్ చేస్తా సరైన గుడ్డలే ఊసిపోయిన గుడ్డ దేవుడు ఈ సంవత్సరం నాకు ఎంత ఆశ్చర్యకరంగా నాకు కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎంత మంచి గుడ్డలు ఇచ్చారు తెలుసు దేవుడు మేము మాట్లాడుకున్నాం మన డబ్బు పెట్టి కూడా ఎంత కొనలేము అన్ని బ్రాండెడ్ ఇచ్చాడు దేవుడు లోకల్ ఎంత తక్కువగా వస్తుంది అంత తక్కువలో నేను చాలా తక్కువలో ఆలోచిస్తా నేను చాలా తక్కువలో తీసా తెలుసా మీరు అనుకుంటారు చాలా కాస్ట్లో తీసామని ప్యాంట్ 400 రూపాయలు 450 రూపాయలు ప్యాంట్ రెడీమేడ్ 450 రూపాయల షర్టు నేను క్రిస్మస్ కేసుని తెలుసా చాలా రిచ్ అనుకుంటారేమో దాన్ని 450 రూపాయల సొక్క 450 రూపాయల ప్యాంట్ పైన ఒక బ్లేజర్ అది కూడా చీప్లో ఆఫర్లు వస్తే సగానికి ఇస్తే అలా ఆలోచిస్తా నేను ఎక్కువ ఖర్చు పెట్టను చీప్లో బెస్ట్గా ఉండాలని చూస్తా చీప్గా ఉండాలా చూడడానికి బాగుండాల అలా అనుకుని నాకు కాస్ట్లీ కాస్ట్లీ బ్రాండెడ్లో దేవుడు తీర్చాడు వైట్ అండ్ వైట్ తీసుకొని వెళ్తే 4000 రూపాయలు చెప్పారు జత ఓమా 4000 ఆఫర్ ఉందండి ఇంకేమో లెక్క 2000 రూపాయలు ఇచ్చి ఒక జత నా మనసు ఆరల 2000 రూపాయలు ఇంత ఒక జత ఇంకా ఎక్కువ కాస్ట్లో వాడే ఉంటారు నా మనసుకైతే తర్వాత ఆయన నేను ఇచ్చాను కదా నీకెందుకు బాధ వేసుకో ఇచ్చింది నేను నీకెందుకు బాధ వేసుకో చక్కటి గుడ్డలు దేవుడు ఇచ్చాడండి ఈ సంవత్సరం లాస్ట్ టైం అయితే పిల్లల గురించి ఏడ్చి ప్రార్థన చేసి యూత్ అయ్యారయ్యా పిల్లలకి మంచి గుడ్డ లేదయ్యా బాధగా ఉందయ్యా ఏడ్చి ప్రార్థన చేశాం ఆటోమేటిక్గా దేవుడు తాను ఏర్పడాలని ప్రేరేపించి మంచి గుడ్డలు దేవుడు ఇచ్చాడు ఈ సంవత్సరం ఫ్యామిలీ అంతటికీ మేమనుకున్నాం డబ్బు పెట్టయితే మేమైతే కొనలేము కానీ దేవుడు మాకు ఇచ్చాడు ఆయన ప్రజల ద్వారా ఇచ్చాడు హల్లెలూయా ఒక మాట చెప్తా ఇంచుమించుగా 30,000 రూపాయలకి గుడ్లు వచ్చాయి ఎంత దేవునికి మహిమ కలుగున గుడ్లు వచ్చాయి మా ఫ్యామిలీకి ఏమంటారండి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి దరిద్రులు లేవనెత్తేవాడండి దరిద్రులు లేవనెత్తేవాడు దరిద్రుని నేను లేవనెత్తుతున్నాడు ఇప్పుడు ఆయన హల్లెలూయా నేను చాలా మంది లేవనెత్తని ఆశపడుతున్నా ఇంకా ఆ స్థితి ఇస్తే చాలామంది లేవనెత్తాలి ఎంతమంది నాలుగు బాధపడేవాళ్ళు ఉన్నారు ఒకప్పుడు నేను బాధపడ్డట్టే నా సమీపంలో అలాంటి వాళ్ళు ఉంటే లేవనెత్తాలి నేను ఆ స్థితి ఊపిరిని దేవుని అడుగుతున్నా నేను ఆశీర్దింపబడ్డం కాదు ఆశీర్వాదకరంగా జీవించాలి కానీ ఆ స్థితి ఇంకా రాలా ఇస్తాడు ఖచ్చితంగా హల్లెలూయా దరిద్రులు మనకు కనిపించేప్పుడు ఎప్పుడు కూడా మనం వాళ్ళని అవమానపరచకూడదండి ఏమైనా దగ్గరుంటే ఇవ్వు సరైన గుడ్డ లేదా హే దరిద్రులు అనపక్క ఒక జత కొనగల శక్తి నీకుందా 1000 రూపాయలు పడితే జత వస్తుందండి రెడీమేడ్ 1000 రూపాయలు చాలు జత తీసిచ్చే అంతేగాని దరిద్రుడు అని మనుషులు కూడా అనుకోవద్దు సరైన చీర లేదా నీ తెలిసిన వాళ్ళకి తోటి సహోదరికి మంచి చీర కొనిచ్చే హల్లెలూయా దేవునికి స్తోత్రం దేవుడు చూస్తాడండి ఒకసారి అంట ఒక దైవజనుడు ఉదయాన ఫారెన్లో జనసేన వాళ్ళ చలి కోట్ లాంటి పొడుగ్గా కోటు ఇక్కడ దాకా ఉంటుంది అది వేసుకొని ఆయన రోడ్లో వెళ్తూ ఉంటే ఒక ముష్టోడు గుడుగుడు గుడుగుడు గుడు అనుకుంటున్నట పైన గుడ్డ కూడా లేకుండా బెడ్షీట్ కూడా లేకుండా వణిగిపోతున్నాడంట ఈ దైవజన కోటు తీసేసేసి ఆ చలి కోటు తీసేసి
ఆ బిచ్చగాడి మీద అలా కప్పేస్తే ఆయన లేచంట పరాల పరాల కప్పుకో వేసుకో అనేసి పాస్టర్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు పక్క రోజు రాత్రి ఆ దైవజనునికి ఒక కల వచ్చిందంట. ఆ కల్లో యేసుక్రీస్తు వారు ముష్టోడికి నిచ్చాడే కోటు అది వేసుకున్నాడు. యేసుప్రభు వేసుకొచ్చినాడట ఆ కోట్ని. ప్రభా నేను అతని కథ ఇచ్చింది నువ్వు వేసుకొచ్చావేంది నా కోట్ని అన్నాడంట. అడిగిస్తే నాకిచ్చినట్టే అన్నాడంట. హల్లెలూయా. ఎప్పుడు కానీ మీదట అలాంటి పరిస్థితులు ఉంటే కొనిచ్చేయండి. దేవునికి స్తోత్రం. నువ్వు ఏసైకి ఇచ్చినట్టే, నువ్వు ఏసైకి ఇచ్చినట్టే చేసాయి. నువ్వు ఏసైకి పెట్టినట్టే ఆహారం పెట్టు. నువ్వు ఏసైకి ఇచ్చినట్టే వస్త్రాలు ఇచ్చేయి. దేవుని మహిమ కలుగునుగా. కనుక ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. చివరిదిగా ఒక విషయం చూద్దామండి. మత్తయి సువార్త 4:24లో ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యం పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచను. యేసుక్రీస్తు వారి దగ్గరికి చాలా మంది రోగులను దయ్యం పట్టిన వాళ్ళని తీసుకొచ్చారు. వారి మీద ఆయన కనికర పడ్డాడు. వారి రోగం నుంచి వారిని లేవనెత్తాడు. స్వస్థత పొందక అనేకమైనటువంటి హాస్పిటల్స్ తిరిగి డాక్టర్ దగ్గరకు వెళ్ళి వైద్యాలు చేయించుకొని రకరకాల పరిస్థితులకు వెళ్ళి కూడా ఎలాంటి ఉపయోగం లేని పరిస్థితులు ఏసే దగ్గర పడేశారు. ఏసే వారిని స్వస్థపరిచి లేవనెత్తాడు. మన జీవితంలో సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినది మన ప్రభువైన యేసుక్రీస్తు. అనేకులు దయ్యాలతో పీడింపబడుతుంటే ఒకరు నీకు సైకియాట్రిక్ ప్రాబ్లం చెప్పేవాళ్ళు కొంతమంది, నీకేందో పట్టిందని కొంతమంది తాంత్రిక మాదిరిగ వాళ్ళ దగ్గర తీసుకెళ్తే కింద నుంచి పైనుంచి వాయించి పడేసేస్తారు. కొంతమంది తెలుసా మీకు దయ్యాలు పట్టిన వాళ్ళని కొట్టి పడేస్తారు. వాళ్ళ తీర ఏంటంటే కొడితే నొప్పికి దయ్యాలు వెళ్ళిపోతాయంట. నొప్పి దయ్యాన్ని తగలతదా మనిషి తగలతదా? దెబ్బ ఎవరు తగలతండి? దెయ్యం ఒక ఆత్మ, దాని దెబ్బ తగలతా? ఆత్మకి దెబ్బ తగలదు. ఈ శరీరానికి దెబ్బ తగిలేది. కొట్టి వాడి శరీరాన్ని నాశనం చేస్తారు కానీ దెయ్యానికి ఏమవుతుందా? యేసే దగ్గరికి వస్తే అద్భుతమైన స్వస్థత. హల్లెలూయా. విడుదలిచ్చాడు, లేవనెత్తాడు. దెయ్యాలు పట్టుకోవడం అంటే విషయం గుర్తుపెట్టుకోండి. కొంతమంది దెయ్యాలు పడి కింద పడి దొల్లి ఎగురుతుంటారు, అది వేరే విషయం. అలా ఉంటాయి కొన్ని. ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోవచ్చు. కొంతమందిలో కొన్ని దెయ్యాలు ఉంటాయి, వాళ్ళు ఎగర్రు, అరవరు, కేకలేరు. ఇబ్బందికరమైన పరిస్థితుల లోపల కురింగిపోతూ ఉంటారు. ఒక ముసలాం చెప్తున్న మాట చెప్తాను, పెద్దవే ఎవరితో చెప్పుకోలేదు. ఒకరోజు నాతో చెప్పుకుంది ఆ తల్లి, పాస్టర్ గారండి చెప్పాలంటే నా సిగ్గుగా ఉంది, నా బిడ్డలాంటివాడివి కానీ నా బిడ్డతో నేను చెప్పుకోలే, నీతో చెప్తున్నా. నేను పవిత్రంగానే జీవించాను, ఇప్పటివరకు నా జీవితంలో ఎటువంటి పప్పు చేయలేదు. దేవుని ఎదుగుతున్నా, ప్రార్థన చేస్తున్నాను, వెళ్తున్నాను, వస్తున్నాను. నాకు విపరీతమైనటువంటి చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి పాస్టర్ గారు. ఏంది ఇది అర్థం కట్టాల. ఒక 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అండి, ఒక 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. పెద్ద అప్పుడు ఉందో లేదో తెలీదు, కనీసం చర్చికి వెళ్తే నా పాస్టర్ గారు చూసినప్పుడు నా చెడ్డ ఆలోచన వస్తుంది. ఏంటి అండి ఇది, నా బాధ ఏంది? ఎవరితో చెప్తే నా ముఖాన్ని ఊయిరా, పాపిష్టిదానా, ఈ ముసల్దానివి ఏంటి, నీకు పాపిష్టి ఆలోచన అనరా, నా బిడ్డలు నాకు విలువిస్తారా, ఏంటయ్యా నా బాకీ బాధ, ఏంటయ్యా ఎందుకయ్యా ఇలాగా? చెప్పాను, అమ్మా ఇది నీ తప్పు కాదు, ఒక అపవిత్ర ఆత్మ నీ మీద పనిచేస్తుంది. ఈ అపవిత్ర ఆత్మ నీ మీద పనిచేయడం వల్ల నువ్వు ఎగరడం, దయ్యం పట్టిందంటే ఇది ఒక్కటే తెలుసు చాలా మందికి, కింద కొట్టుకోవడం, ఆరవడం, అవి వేరే, అదొక సబ్జెక్ట్. కానీ కొంతమందిని మానసికంగా వాళ్ళ లేని క్యారెక్టర్ వాళ్ళకి తీసుకొస్తుంది.
విడుదల పొందితే నీకు అయ్యే ఉండదు. చెడ్డ కళ్ళయ్యా, కళ్ళు ముయ్యాలంటే భయం వేస్తుందయ్యా, కళ్ళు ముయ్యాలంటే భయం వేస్తుంది. నిద్రలోకి వెళ్తే అంత పాపపు కళే, భయంకరమైన కళ్ళు, పాపపు కళ్ళే ఉలిక్కి పళ్ళేస్తున్నా. అపవిత్రాత్మ మాదే. ప్రార్థన చేస్తాను, కన్నీటి ప్రార్థన చేస్తాను. నిన్ను నా తల్లిగా భావించి నేను అర్థం చేసుకుంటాను. ఈ సమస్య నీకే కాదు, ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు. పురుషులకు రావచ్చు, స్త్రీలకు రావచ్చు, ఎవరసలు రావచ్చు, మధ్య వయసు వచ్చి రావచ్చు, ముసలి వాళ్ళకి రావచ్చు. ఇది నీ నీ సమీది కాదు, నీ తప్పు కాదు. ఇది అపవిత్రాత్మ. ఇలాంటి బాధలు ఎంతమంది ఉన్నారు తెలుసా? సో మెనీ పర్సన్స్ బయట చెప్పుకోలేక మళ్ళీ దేవుని బిడ్డలే, కనీసం పాస్టర్తో కూడా చెప్పుకోలేరు ఈ పరిస్థితి. ఆయనేమనుకుంటాడు రా నాయన ఇవని చెప్తే, నన్ను తప్పుగా అనుకుంటాడేమో, కానీ నా ముఖం కూర్చోడేమో, నేను మాట్లాడలేను, మరి ఎవరితో చెప్పుకుంటావు నువ్వు? అంత ప్రార్థన చేసుకోలేవు. ఎసే చెప్తుంటావు నిజమే, ఆయన వింటున్నాడు కాదన్నా, విడిపించేది ఆయనే. కానీ దానికోసం ఎలా ప్రయత్నం చేయాలో తెలియదు, ఎలా దాన్ని జయించాలో తెలియక ఇలాంటి దురాత్మల చేత పీడింపబడి మానసికంగా వేదన వచ్చి చచ్చిపోతే బాగుండు. చీ, దరిద్రం ఏంది? ఎవరు చూడాలన్నా భయం వేస్తుంది, అటు చూడాలని భయం వేస్తుంది, చూస్తే చెడ్డ ఆలోచన చేస్తుంది. ఇలా ఉండేవాళ్ళు ఎంత ముందో తెలుసా? దురాత్మ చేత పీడింపు అంటే కొన్ని అనుకుంటున్నా మీరు, కృంగ దిసి పడేస్తున్నాయి మనుషుల్ని, బయట పడలేక చెప్పుకోలేక. ఎవరితో? భర్తతో భార్య చెప్పలేదు, భార్యతో భర్త కూడా చెప్పుకోలేరు. పని చెప్తే ఏమైనా ఉందా? ఏమండి చెప్తే ఏమైనా ఉందా? ఒక ఆమె చెప్తుంది, ఎవరు చూసినా ఫీలింగ్ వచ్చేస్తాను నాకు, ఇదేం సార్ ఇది నా పరిస్థితి, ఇదేంటి దారుణం. యూత్లో ఉన్నప్పుడు నాకు అటువంటి లేదే, ఇప్పుడు చక్కగా నాకు మంచి దేవుడు భర్తను ఇచ్చాడు, నా భర్త అన్ని విధాలుగా నాకు సంతోష పెడుతున్నాడు. బట్ ఏ మగవాడిని చూసినా నాకు ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. ఏంటి దరిద్రం? బయటికి రాలే, భయం వేస్తుంది బయటికి రావాలంటే. తలెత్తి కూడా చూడలేకపోతున్నా, ఇది కింద చూసి మాట్లాడుతున్నాను, ఎందుకంటే భయం. నా ఆలోచనలు కూడా వచ్చేస్తున్నారు, నాకు సంబంధం లేకుండా జరుగుతున్నాయి అన్ని. సాతాను పీడింపు, అది నీ తప్పు కాదు. విడుదల పొందావంటే నీకే అర్థమవుతుంది. హల్లెలూయా. అలాంటి బాధలు ఉన్న వారిని కూడా యేసయ్య ఎంతో మంది విడిపించాడు తెలుసా? ఎందుకు ఈరోజు ఓపెన్గా చెప్పాలనిపించింది. ఎంత భయంకరమైన విషయాలు నాతో చెప్పినా నేను జీర్ణించుకోగలనండి, ఆ కృప దేవుడు నాకు ఇచ్చాడు. అపార్థం చేసుకోను, మీకోసం పోరాటం చేస్తాను. ఆమేన్. విడుదల పొందాలంటే మీరు ఒకవేళ బహిరంగ సాక్ష్యం చెప్పలేకపోవచ్చు, మీరు వ్యక్తిగత దేవుని మహిమ పరిస్థితి. దేవునికి స్తోత్రం. విడిపిస్తాడు యేసయ్య, అలాంటి పరిస్థితి లేవనెత్తుతాడు. నీకు అటువంటి పరిస్థితి ఉందేమో, లేవనెత్తుతాడు దేవుడు నేను అంతే ఆ పరిస్థితి నుంచి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆయన మనల్ని లేవనెత్తుతాడనే విషయాన్ని చూసాము. ఆయనకి అవకాశం ఇవ్వాలి, ఆయనకి చోటిస్తే దీన దశ నుంచి లేవనెత్తుతాడు, కృంగిపోయిన పరిస్థితి లేవనెత్తుతాడు, దరిద్ర స్థితి నుంచి లేవనెత్తుతాడు, రోగం నుంచి లేవనెత్తుతాడు, సైతాను శోధ నుంచి లేవనెత్తుతాడు. ప్రభు సందేశం దీవించుగాక.